ఫ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ హ్యాష్టాగ్ గ్రీన్ మూన్. ఎందుకు మెల్ల మాట్లాడుతున్నారంటే ఏర్పడుతుందా 3:30 అయితే అని పొద్దుగాల. సో ఒక తింగర్ పని ఏంటి, కొంతమందికి నార్మల్ డైలీ లైఫ్, కాకపోతే మాకు మాత్రం తింగర్ పని. బిర్యానీ తిన్నామని యా ఇప్పుడు. సో ఆడ 4 AM బిర్యానీ ఉంటుందట, మాకు కళ్యాణ్ ట్రయల్ చేద్దామని చెప్పిండు. సో అందరం కొంతమంది ఫ్యూ మెంబర్స్ కలిసి వెళ్తున్నాం. సో ఎంతమంది వస్తారు ఎంతమంది రారనేది ఇంకా కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే పొద్దుగాల 4 గంటలకు లేచి బిర్యానీ ఆర్డర్ తినేదన్నా థాట్లో ఉంటారు కాబట్టి. సో నేను రెడీ, కళ్యాణ్ రెడీ, రఘు రెడీ. ఇఫ్ ఎనీవన్ నీడ్ టు వెయిట్ వస్తారేమో. సో కాల్ చేయాలి, నేనైతే రెడీ అయిపోయినా, ఫుల్ పుట్టుపుట్టు వాన పడుతుంది యాక్చువల్గా. తగ్గితే బెటర్, లేకపోతే రెయిన్ కోట్ వేసుకోము కూడా. పూడు మాత్రం కన్ఫర్మ్ బాబా. ఓకే, సో మనం ఫుల్గా డ్రెస్ అయిపోయినాం అన్నమాట. ఇవి ఎందుకు అంటే ఇక్కడ చలి చంపిస్తుంది అన్నమాట. కుక్క పిల్లలు ఉన్నట్టు వచ్చిన లోపలికి. వేరే చీకటి ఉంది, సో మా వాళ్ళు ఏడున్నారో చూడాలి. నాకు తెలిసి ముగ్గురమే. కొంచెం ఏమనుకోకూరి, నా పాత ఫోన్లో అయితే ఫ్లాష్ ఉంటుండే ఫ్రంట్ సైడు, దీనికి ఎట్లాంటిది లేదు. కొంచెం స్ట్రగుల్ అవుతుంది, కొంచెం ఇది బాగానే స్ట్రగుల్ అవుతుంది. మా బాయ్స్ హెయిర్ అబ్బా చూడాలి. బయలుదేరుతా అని అన్నారు, వచ్చేది మా ఊర్లేనా. సో మా బాయ్స్ వచ్చారు, ఇంకో క్యాండిడేట్ ఏడబ్బా, ఒక్కడే వచ్చిండు. రగేడి వావ్. ఓకే, సో నో ట్రాఫిక్. మరి మళ్ళీ వాన పడితే యా లాగింగ్ సెటప్ క్లాత్ ఉందా? ఓకే నో ప్రాబ్లం. ఇది వర్షన్ 2 R15 అన్నమాట. కళ్యాణ్ అన్నగారు ఓ హాయ్ చేసుకోండి. హాయ్. మా రఘుబాయ్ కావచ్చు అక్కడ వస్తుంది అబ్బాండి. ఎల్లుడే నా నమస్తే విద్యన్న అంటే అరే కనిపించలేమన్నా ఆగనా. అద్దె అద్దె విద్యుబాయ్ ఇయ్యాలా కాదు, ఇంకా 4-5 రోజులు పడుతుంది నేను పెట్టేవారు. అన్న వైజర్ ఖరాబ్ అయింది కానీ అన్నా చెప్పారు నా సత్యం అన్న కావాలంటే చూపిస్తా. మా విజయనాభం విజయన్నది అపోజిట్ వచ్చే బండ్లతో లైటింగ్ కవర్ చేయాల్సి వస్తుంది. పడ్డా కారు కుద్దిందా? సో ఇక్కడ కనిపించేది ఉంది కదా, ఇది కాదు, ఇది టెక్ ఎఫ్ఎం సైడ్ ఉంది. వచ్చేసి డామినోస్ అన్నట్టు, అండ్ ఇది వచ్చేసి కుక్కర్ కుల ఫ్యాక్టరీ, బాటిల్ ఫిల్లింగ్ ఉంది. సో ఆ ఫ్యాక్టరీ అన్నట్టు ఇది ఇదంతా మౌలే కదనా. సో ఇదంతా మౌలాలి. సో ఏరియా వచ్చినాం, ఇక సీన్ సితార్ అయిపోయింది అయిపోయింది బిర్యానీ కట్టపోయా. ఏందా ఇది పొద్దుగాల ఇంటికి లేచి దగా
మళ్ళీ ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తున్నాం ఇంకో 4 AM కి. ఆన్లైన్ లో 4 o'clock అని ఉంది. మార్నింగ్ ఏం తినలేదాట కళ్యాణ్ అన్న. 4 గంటలకు నేను ఒక్కనే పిచ్చాను అనుకున్నా. చాలామంది ఉన్నారు. లాస్ట్కి అయితే దగ్గరికి వచ్చినాము. ఈ శాంతీస్ బిర్యానీ అట సంథింగ్. సో ఇక్కడికి వచ్చినాం. బీభత్సమైన మంది ఉన్నారు. టోకెన్స్ ఉంటాయా అయిపోతాయా తెలియదు. ఫస్ట్ అయితే పోయి టోకెన్ తీసుకోవాలి. ఓ మా విజ్ఞాన సిగ్గుపడుతుండు. రఘును కళ్యాణ్ బ్రో వెళ్ళారు టికెట్ తీసుకోవడానికి. టోకెన్ చూడాలి. పిలుస్తా 5 మినిట్స్ లేటర్ పరిచయం తెలుసా పొట్టు పొట్టు వానబడుతుంది జాయ కోసం కొట్టుకుంటారు. ఇగో మా అన్న సంచి కింద వస్తుంది. అవర్ అన్న అండర్ సంచి ఇగో విజ్ఞాన తడిచిపోయింది ఆల్రెడీ. ఇది సిచ్యువేషన్. గొప్పలు సొల్ వచ్చిరా మొఖం చూపి ఎక్కడికక్కడ పొట్టు పొట్టు వానబడుతుంది. ఏం చేయను అర్థం లేదు. బిర్యానీ అయిపోయింది చేస్తాడు అయిపోతాను చేస్తాడు అయిపోతుంది. ఎటు వాళ్ళు అక్కడ కష్టపడతారు. వాళ్ళు అక్కడ కష్టపడతారు పాపం. లోపల IP68. సో దూరం ఆకలేదు. మార్నింగ్ మార్నింగ్ వచ్చి తిందామా అత్తే. అలాగే లేట్ అవుతుంది. ఆల్రెడీ అయితే ఆరింటికి డ్యూటీ ఉంది ఆఫీస్ వాళ్ళే పాపం. అదే రా ఆఫీస్ తిందాంరా బెటరా. నేను ఇంటికాడ తినేదా రోడ్ ఆఫీస్కి రా తినేసే వెళ్ళిపో క్యాబిన్ మరదా అట్లా అంటారా. చలో తినేద్దాం. వచ్చింది 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 అన్న. వాట్స్ యువర్ ఫీలింగ్? ఎగబడాలి అన్న. 4 పార్సల్ పార్సల్. సో పొద్దుగాల 4 గంటలకు బిర్యానీ కోసం వస్తే 5:30 అవుతుంది. బ్రో అలా అవును వాయిస్ పడతా బ్రో. కంపల్సరీ డబుల్ త్రిబుల్ మైక్ కదా మంచిగా పడుతుంది. వచ్చింది వచ్చింది వచ్చింది. వెనక అతి కట్టుకున్నాడు. తిన్నామా పోదామా? తినే తినేది ఉంటే మరి మంచిది. బందోబస్ ప్లేట్లు తీసుకోరు కదా. డబ్బాలే తింటానండి. సరే మరి డబ్బాలని తినేద్దాం. ఇంకేమున్నది? సో పొట్టు పొట్టు వాన పడ్డది. పొల్లి పొల్లు అడిచినాం. వచ్చేటోళ్ళు ఇంకా వస్తారు. సో అమ్మని అమ్మ ఏంది నిజంగా నాకు గిన్నెగానే దోమలు ఉన్నాయి. సో బిర్యానీలో వచ్చినాయి. దారి లెక్కనన్న తిన్నాం అనుకున్నాం కానీ ఇక్కడనే తీసుకుంటాం. అయ్యో స్టార్ట్ చేసిరా. నేను స్టార్ట్ చేయలేదు. సో తినుడు అయిపోయింది. నాది ఇంకా మిగిలిపోయింది. మన వాళ్ళు అంతా తినేసారు. సో మనకు వేడి తోదు కాబట్టి అట్నే ఉంది. 10 to 6 6:30 ఉండాలని అనుకో. తగ్గుతావా? పేరింగ్ అదలిగా పడిపోతుంది. సో స్టార్ట్ అవుతున్నాం. బాయ్స్ 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 చెల్లో ఇక బోడే. ఓకే
చలో చిల్లీగా పోడే. కానీ ఇదో ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. నా మూడు ఇంటికి లేచి మొగ్గం కడుక్కొని వస్తే మొత్తం వేరే ఉన్నాయి సిచ్యువేషన్. ఇక్కడ ఓ దగ్గర బిర్యానీ అయిపోయింది, ఓ దగ్గరకి అత్తనేమో బిర్యానీ లైను, పొట్టు పొట్టు వాన. కానీ ఏరియాలో నాకు నచ్చింది ఏంటంటే, నేను జీవితంలో చూడను అన్ని కారు సెకండ్ హ్యాండ్ షోరూమ్ చూస్తుంది ఇక్కడ. ఏందన్న ఏరియా? మాదాపూర్. మాదాపూరా? గిన్నెనం సెకండ్ హ్యాండ్లా? ఒక హైదరాబాద్లో ఇంతగానం సౌండ్ పార్టీలు ఉంటే మొత్తం ఎంత ఉండాలా? ఏంది కథ? ఒక్కసారి అసలు ఏంది కార్లు మొత్తం అదే ఉన్నాయి. ఇప్పుడు మేము పోయిన రెస్టారెంట్ అది కూడా ఆ షోరూమ్ లోపలనే ఉంది. ఈడోటి ఆడ అవన్నవే, అవన్నీ కార్ షోరూమ్లే. అయ్యో ఇది గ్రీన్ కలర్ వ్రాపియస్ ఉన్నది, బిఎండబ్ల్యూ సీదా వేరే ఉన్నది, మస్తు ఉన్నది. కాకపోతే ఒక్కటి కూడా కనీసం చిన్న బిల్డింగ్ చూస్తున్నా, ఒక్కటి కూడా చిన్న బిల్డింగ్ అనిపిస్తుంది. అన్న అపార్ట్మెంట్లే. ఏ నాయిస్ పొల్యూషన్ చేద్దామా? ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అమ్మా. కాకతీయ హిల్స్ అట అక్కడ ఉంది. టావరి హిల్సా? అడ్రస్ వచ్చేసి అంటే మేము వచ్చింది ఒకటి, సో వెళ్తుంది ఇంకొక దగ్గర విన్నాం కాబట్టి సో చెప్తున్నాం. టావరి హిల్స్ మాదాపూర్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంది ఉంటారు అని చెప్పేసి. అయిపోయింది యాక్చువల్గా బిర్యానీ, ఇంకా నయం దొరికింది, ఫుల్ ఆకలితుండే అప్పటికి. విచిత్రం ఏంటంటే మేము లాస్ట్ ఆడ, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. టోకెన్ చూస్తలేరు, అయిపోయింది ఆడ. ఇక గద్దాం ఇల్లి చలో, ఇక టకాటాక వెళ్ళిపోయి చెర్లపల్లి రెడీ కావాలి ఇక ఆఫీస్కి. ఓకే దారిలో నువ్వు కనిపిస్తే మంచిగా చూపిస్తా. దారిలో ఒక మంచి అది కనిపించింది ఏంటి అంటే, మన కార్ ఎంథూసియాస్ట్కి బాగా దగ్గరి ఒక ఎమోషన్ అన్నట్టు అది షోరూము, అది చూపిస్తా. ఓకే సో ఇక్కడ పాప్కార్న్ మీద కనిపిస్తుంది కదా, సో ఆ బిల్డింగ్ అన్నట్టు. నాకైతే చూడగానే ఇట్లా అనిపించింది, ఒక్కసారన్నా చూడాలి షోరూమ్ అనుకున్నా, కార్లను కూడా కాదు. ఏ బాయ్స్ బిగ్ బాయ్ టాయ్స్, వావ్ వాట్ ఈ రైమింగ్, అది చూడోసారి. మసరాటి రెడ్ కలర్ పార్స్ ఉంది, వేరే ఉంది అసలు. ఇది ఎక్కడ కథ? అలా 47 చూపిస్తాంది, అలా 60 చూపిస్తాంది. అయ్యో అది 40 అన్నట, నాకైతే 60 కనిపించింది. నాకు 60 ఎట్లా కనిపించిందా? అయితే బ్రో ఇడికెళ్ళి 60 కనిపిస్తుంది బ్రో. ఇది అది ఏమంటారు, దాన్ని ఏమో అంటారు కదా, ఆ విజువల్ అయ్యి 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 ఇది డీవియేషన్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ వ్యూ అన్నట్టు. ఇలా మాత్రం మస్తు చిల్ అవుతున్నాం, లేదా ఐటీవీలో లెక్క శనివారం చిల్ అవుతున్నాం, ఆదివారం చిల్ కావాల్సింది. చలో అమ్మ వేరే ఉన్నది. 100 అయితే నన్ను మంచి ఫ్లైవర్ అయితే కనిపిస్తే ఏమంటే అసలు అయితలేదు. ఇలా 6-10 అవుతుంది ఇంకా సన్ రైజ్ కాలే, సన్ రైజ్ కాదు అనుకుంటా నాకు తెలిసి. అలా టోటల్ క్లౌడ్సే, మొత్తం మబ్బు 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 ఉంది.
ఏడు ఈ గల్లీలా కళ్యాణ వాళ్ళ ఇల్లు ప్రకాశ్ నగర్ ఎక్కడ మాత్రమా మళ్ళా వర్షం స్టార్ట్ అయింది లేదు సగం మంది ఎక్కుతుర్రు ఇది సగం మంది ఎక్కలేరు అంతేనా ఏ బాబు ఏంటమ్మా నువ్వు డైరెక్ట్ ఎక్కించడం వల్ల నువ్వు ఆపేసిండు ఒక అతను చలి మాత్రం వేరే ఉన్నది నెక్స్ట్ లెవెల్ ఉన్న చలి అవి మావాలి ఇలా మాత్రం ఒక బిగ్ బాయ్ వేరే ఉంది అసలు మర్చట్టు ఏమో అనుకున్నా కానీ వేరే ఉంది అసలు లెవెల్ వేరే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ 7000 దాటింది హై రేవ్ వచ్చింది అని అంటే కొట్టేస్తుంది రొమ్మ 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 ఎత్తిపోతుంది బట్ అసలు 6000 నాకు ఏం ఏర్పడతలే 5000 6000 7 6 క్రాస్ అవుతుంది అంటే వేరే మళ్ళీ ఏముంది అని అనుకున్నా కానీ దూరం నా అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అసలు ఎన్నిసార్లు అసలు ఆ టాప్ స్పీడ్ ఎంత అవుతుంది ఇది 146 కొట్టిన చూసారా అన్న 140 అన్న 146 కొట్టినట వాస్తవం వైబ్రేషన్స్ అయితే లేదు మా అంటే మరి 10,000 ఆర్పిఎం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా సో హై పీక్ లో అప్పుడు 10,600 దాకా కొట్టింది దాదాపు 11 టచ్ అవుతుంది 10,600 యా 10,600 వేరే మనోళ్ళు చాలా టైం పట్టారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు కానీ దానికి వెనుకకి ఎక్కడికో వెళ్ళిపోయారు మా వేరే లెవెల్ అసలు సో ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇది వచ్చేసి అక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయా షెడ్ అడ్డం వచ్చింది అది వచ్చేసి రైల్వే లోకో షెడ్ అన్నట్టు రిపేరింగ్ది ఇక్కడికి వెళ్ళి మంచిగా కనిపిస్తుంది మీకు ఆ షెడ్ ఇది ఒకటి వచ్చేసి అన్ని రైల్వే లోకో షెడ్ ఇక్కడికి వెళ్ళి ఇంత కనిపిస్తుంది అని చాలా హైట్ ఉన్నాయి దాదాపు కమ్సెకమ్ ఒక 5-6 ఫ్లోర్లు ఉంటుంది షెడ్ ఒక్కొక్కటి అంత హైట్ ఉంది మా సర్వీసింగ్ చూసి రాదిగో అనుకుంటారు అందామే సర్వీస్ అన్ననైతే పేరింగ్తో సహా దుడుచుకుంటుండు విజనా ఇంకా ప్యానెల్ చూడు దుమ్ము బాగున్నది
ఇవాళనైతే మస్తు ఫన్ టైం అవుతుంది, మస్తు ఎంజాయ్ అవుతున్నా. సో హాస్టల్కి వచ్చేసిన పొట్టు పొట్టు పడుతుంది, మా ఇంకా పడుతుంది, తడిసిపోయినాం ఆల్రెడీ, స్వెటర్ కూడా తడిసింది. అమ్మ కాకపోతే సూపర్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా ఒకసారి పోయి ట్రై చేయాలి, మంచిగా అనిపించింది. కాకపోతే వెళ్తే 3-4 కల్లా అక్కడ ఉండేట వెళ్ళండి, ఇంకా లేట్ అయితే కష్టం, దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.